అతను పోలీస్ కానిస్టేబుల్ రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ పోలీస్ స్టేషన్ లో వీధులు నిర్వర్తిస్తూ తనకు దొరికిన కొద్ది సమయం నిరుద్యోగ యువకుల కోసం కేటాయిస్తూ యువా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా యువత చెడు వ్యసనాలకు గురికాకుండా మార్గనిర్దేశం చేస్తూ ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దుతూ యువతను సమాజ సేవలో భాగం చేస్తూ వారి ఉన్నత భవిష్యత్తుకి దిశానిర్దేశం చేస్తున్నాడు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే సరైన అర్థం చెప్తూ యువతను సన్మార్గంలో పెడుతున్నాడు. అతని పేరు గొడిచల రాజశేఖర్ గౌడ్. తాను ఉద్యోగ సాధనలో పడిన కష్టాలు యువకులు పడకూడదనే ఉద్దేశంతో తనవంతుగా యువకులకు సహకారం అందిస్తూ ఉన్నత అధికారుల సహకారంతో సమాజ సేవ చేస్తూ ప్రజలతో అధికారులతో శభాషణ పెంచుకుంటున్న పోలీస్ కానిస్టేబుల్ రాజశేఖర్ పై ప్రత్యేక కథనం. రెండు వేల ఎనిమిదిలో పోలీస్ కావాలని కోచింగ్ కొరకు హైదరాబాద్ వెళ్లి అక్కడ కోచింగ్ సెంటర్ రూమ్ రెంట్ అంటూ ఖర్చులకు ఒక్క పూట టిఫిన్ చేస్తే ఖర్చు పెరిగిపోతుందని తాను పడిన కష్టం, అలాగే పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ కావాలనే తన కల కష్టాల కడిల్లో అలాగే మిగిలిపోయింది. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చిన రాజశేఖర్, నేను సబ్ ఇన్స్పెక్టర్ కాకపోయినా అపజయాల ద్వారా నేర్చుకున్న పాఠాల అనుభవంతోనే దేశానికి సేవ చేసే పోలీస్ జవాన్లను తయారు చేస్తానని నిర్ణయించుకుని వేములవాడ పోస్టింగ్ వచ్చినా తరువాత 2018లో తన కలను సాకారం చేసుకునేందుకు స్వామి వివేకానందుని ఆదర్శంగా యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా యువా ఫౌండేషన్ పేరుతో తన పెద్దన్న గొడిచల తిరుపతి అధ్యక్షతన సంస్థను స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న గొడిచల రాజశేఖర్ గౌడ్ అండ్ పీసీ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే నిరుపేద యువతకు సమాజ సేవలో భాగంగా ఉచిత గ్రౌండ్ శిక్షణను ఇస్తూ నిరుద్యోగ యువత బంగారు భవిష్యత్తుకు మార్గదర్శిగా నిలుస్తున్నాడు. మరియు దేశానికి సేవ చేసే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వంటి విభాగాల్లో అభ్యర్థులకు కూడా ఉచితంగా గ్రౌండ్ శిక్షణ ఇస్తూ యువత పెడదారి పట్టకుండా మంచి భవిష్యత్తు వైపు వెళ్లే విధంగా తన వంతు సహాయం అందిస్తున్నాడు. కాగా ఇటీవలి వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత గ్రౌండ్ శిక్షణ తీసుకున్న వారిలో 10 మందికి ఉద్యోగం రావడం జరిగింది. మరియు ఆర్మీ ఫలితాల్లో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న వారిలో 3 మందికి ఉద్యోగం రావడం జరిగింది. ఇటీవలి మరొక ఆర్మీ బ్యాచ్ కి శిక్షణ ఇవ్వగా దాదాపు 15 మంది వరకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ లో పాస్ అయ్యారు. వ్రాత పరీక్ష కొరకు సన్నద్ధమవుతున్నారు. పట్టణాలకు వెళ్లి వేలకు వేలు ఫీజులు కట్టలేని నిరుపేద యువతకు అండగా నిలుస్తున్నాడు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రాజశేఖర్. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. యువతకి కేవలం గ్రౌండ్కే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసం, లీడర్షిప్ క్వాలిటీస్, డిస్ప్లేస్కు సంబంధించిన మోటివేషనల్ క్లాసుల నిర్వహణ చేయడం జరుగుతుంది. పేదవారికి మరియు అనాథలకు ఫౌండేషన్ సభ్యులు మరియు దాతల సహకారంతో ఆర్థిక సహాయం అందించడం, పోలీస్ శాఖతో స్వచ్ఛందంగా బందోబస్తు మరియు మున్సిపల్ శాఖలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో యువతను భాగస్వామ్యం చేయడం, దాదాపుగా 200 మందికి శిక్షణ ఇవ్వగా 100 మందికి పైగా ఎస్ఐ మరియు పీసీకి సంబంధించి పీఎంటీ అండ్ పీఈటీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. ఇంకా ఆర్మీ ర్యాలీ కోసం 100 మందికి పైగా యువతకి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా గ్రౌండ్ శిక్షణ అందించారు. యువకులు మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేస్తున్న గొడిసెల రాజశేఖర్ గారిని పలువురు ఉన్నతాధికారులు మరియు ఉద్యోగం పొందిన వారి కుటుంబ సభ్యులు అభినందిస్తున్నారు. గ్రామీణ మరియు పట్టణంలో నివసించే వారి నిరుపేద యువతకి ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్స్, అలాగే యువత చదువుకునే విధంగా ఉచిత స్టడీ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. తన అన్నయ్య కీర్తిశేషుల గొడిచల శ్రీనివాస్ విద్యుత్ షాక్కి గురై హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రక్తం అవసరం ఉందని డాక్టర్స్ సూచించినప్పుడు తనకు రక్తం విలువ తెలిసిందని, రక్తం కోసం తాను పడిన కష్టం ఎవరూ పడకూడదని యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువ బ్లడ్ డోనర్స్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి 1000 మందికి పైగా గ్రూప్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా రక్తదానం చేయించడం, రక్తదానం మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, రన్ మరియు అవగాహన సదస్సులు నిర్వహించడం, ఆసుపత్రుల యందు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా 2500 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యంగా పేదలకు ఆపన్న హస్తంగా నిలుస్తున్నారు. ఈ సంస్థ కేవలం ఒక ట్రస్టు లేదా బ్లడ్ బ్యాంకు లాగా కాకుండా ఎప్పటికప్పుడు కొత్త సభ్యులను విలీనం చేసుకుంటూనే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు నేడు అండగా నిలుస్తోంది అన్నంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎక్కడైతే రక్తం అవసరం ఉంటుందో వెంటనే ఆ ప్రదేశానికి చేరుకోవడం కానీ లేదా అక్కడి ప్రదేశంలో యాక్టివ్గా ఉండే యువతకు సమాచారం అందించి తమ సభ్యుల సహకారంతో రక్త కొరత సమస్యను సాధ్యమైనంత తక్కువ సమయంలోనే పరిష్కరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం చేయటం వల్ల ప్రభుత్వ పాఠశాలలంటే అమ్మతో సమానంగా భావిస్తూ విద్యార్థులకు కూడా తనవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో
వ్యాస రచన పోటీలు నిర్వహించడం, బహుమతులు అందించి వారిని మోటివేట్ చేయడం, పిల్లలకు పరీక్షా సామాగ్రి అందించడం, పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాల్లో తమవంతు సహకారం అందించడం జరుగుతుంది. యువ ఫౌండేషన్ లో చేరిన యువకులకు కానిస్టేబుల్ రాజశేఖర్ చట్టాల గురించి ప్రత్యేక అవగాహన కల్పించి వారికి చట్టాల విలువ తెలిపి అవగాహన కల్పిస్తాడు. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడడానికి విధులు నిర్వహిస్తూనే భిక్షాటకులు, అనాథలు, ముసలివాళ్లు తదితర అనేక మంది ఆకలితో అలమటిస్తున్న దాదాపు 200 మందికి 50 రోజులు అన్నదానం చేయడం, లాక్డౌన్ కారణంగా నిరుపేదలకు సరుకుల పంపిణీ కూడా చేయడం, మూగజీవాల ఆకలి తీర్చడంలో కూడా యువ ఫౌండేషన్ తన పాత్ర పోషించింది. చలికాలంలో యాచకులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో రాబోయే పోలీస్ ఆర్మీ నోటిఫికేషన్లో ఉచిత ఫిజికల్ శిక్షణ ఇచ్చి అనేక మంది యువత ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. యువ ఫౌండేషన్ పొందిన అవార్డ్స్: నేషనల్ యూత్ ఐకాన్ 2020, విశిష్ట సేవా పురస్కారం 2020, ఉత్తమ రక్తదాత అవార్డు 2020, సేవా తరంగిణి అవార్డ్, కోవిడ్ 19 సేవక అవార్డ్, హెచ్డిఎఫ్సి నైబర్హుడ్ హీరో, కరోనా వారియర్స్, ఓమన్ దేశం నుంచి ప్రశంస, ఏకే తెలుగు మీడియా మహారాష్ట్ర వారి శ్రమయోధ, అభినవ ఆర్గనైజేషన్ జాతీయ స్థాయి అవార్డ్, యంగ్ ఇండియన్ పురస్కారం, ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రశంసలు పొందారు. చివరిగా పోలీస్ జవాన్ కావటం అంత సులువుగా వచ్చే ఉద్యోగాలు కావని, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నవారికే అవి సాధ్యమని తెలిపారు. నా పేరు రాజశేఖర్, నేను వెంబలవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాను. అదేవిధంగా నేను సమాజ సేవలో భాగంగా గత 4 సంవత్సరాల క్రితం యువ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా లాక్డౌన్లో కూడా యాచకులకు, నిరాశ్రయులకు నా వంతుగా అన్నదానము, పళ్ళ పంపిణీ, మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ఫౌండేషన్కు సంబంధించిన సభ్యులతో వాలంటీర్గా వాళ్ళని వాడుకుంటూ లాక్డౌన్ విధులు నిర్వర్తిస్తూ లాక్డౌన్ను పటిష్టంగా అమలుపరచడంలో మా ఫౌండేషన్ వంతు బాధ్యత కూడా నిర్వర్తించడం జరుగుతుంది. నాకు దీనికి సహకరిస్తున్న మా ఉన్నతాధికారులకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. క్యాంపులో పార్టిసిపేట్ చేసిన బ్లడ్ డొనేటర్స్ అందరికీ, మరియు యువ ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ, మరియు మన ఈ వేదిక పైన ఉన్న డాక్టర్ గారికి, మా ఎస్ఐ గారికి, అందరికీ నమస్కారం. బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి విషయం నిర్ణయం చేసింది. ఈ టైంలో కరోనా చాలా ఉధృతిగా ఉన్న సందర్భంలో కూడా బ్లడ్ అనేది చాలా మందికి అవసరం పడుతుంది. మనకి అదరు ఎవరైతే వేరే డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎవరుందో వాళ్ళు కొంచెం కరోనా టైంలో కొంచెం ఎఫెక్ట్ చేయబడుతున్న సమయంలో బ్లడ్ కోసం నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సందర్భంలో కూడా ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది. వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. బ్లడ్ డొనేట్ చేస్తున్నటువంటి వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగింది. ఇక్కడికి చాలాసార్లు యువ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది బ్లడ్ అనేది ప్రతి కొంతమంది లోపల అపోహ ఉంది. అటువంటి అపోహ అనేది చాలామంది తీసేయాలి. బ్లడ్ అనేది డొనేట్ చేయడం ద్వారా ఎటువంటి నష్టం లేదు, ఇంకా మంచి జరుగుతుంది. అదే రకంగా